కలగాని కలయేదు కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్రలేపింది అరే ఏమైంది ఒక మనసు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది అది ఏమైంది రెడీగా ఉంది, 6 గంటలకు డెలివరీ ఇస్తాను, వచ్చి తీసుకోండి. నమస్తే అన్న. నమస్తే అయ్యా. ఏంటి కృష్ణ, ఈ రోజు నేను ఎవరు, రెడ్ కలర్ డ్రెస్? అవునన్నా. చూడరా, దూరం నుంచే చూడు, దగ్గర నుండి చూస్తే నా పడంలాగా దెయ్యంలా ఉంటుంది. ఏం కృష్ణ, ఈవేళ మంచి కలర్ఫుల్గా ఉన్నావు. ఏంట్రా, నీళ్ళెవరు బ్లాక్ అయ్యేవాళ్ళ? నీళ్ళెవరు ఎరుపు రంగా? అవునవును. ఏంట్రా చూస్తున్నావు, ఇది పక్క స్ట్రీట్, వేరే ఫిగర్. తన్నులు తినకుండా ఉంటే చాలు. ఏంటి సుబ్బు, ఇంట్లోంచి వచ్చేటప్పుడే కాకి డ్రెస్లో వస్తున్నా? అవును, నా లవర్ పాలిటెక్నిక్ చదువుతోంది, తను ఈరోజు కాకి డ్రెస్, అందుకే వేసుకున్నాను. ఇదే పనిగా తిరుగుతున్నారా? అందుకే వయసులో ఉన్న కుర్రాన్ని పనులు పెట్టుకోకూడదు అనేది.
ఏమండి ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లి క్లించేప్పుడు, చెయ్యి ఊపేప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయి చెయ్యి ఊపితే మీకేంటండి? ఆ అమ్మాయిని నేనే. కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయిస్తున్నావంట? అవత చెప్పగలనా నువ్వు నేననుకుని చేయిస్తున్నావని? నేను 8:30 బయలుదేరుతానంటే 8:30 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:30 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయిస్తున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే, ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా? అవునండి. వచ్చిన కోపానికి రెండు ఇద్దామనే వచ్చాను, చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5 అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను, నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకండి అమ్మకి ఈ విషయం చెప్పడం? హలో అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది అది నువ్వు నమ్మదమ్మా, పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు. తల ఏమైనా వచ్చిందా? హలో ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పనికి టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో కృష్ణ, ఎవరిన చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు? మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు? కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5 రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి ఏమండి, నాకు 7 దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి, 2 పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనులు చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు కోర్టు కేసును తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. మేఘమా నీలి మేఘమా, ఎదురు చూశాని పూల జల్లుకి, వర్షమా వలపుల వర్షమా, కాచుకున్నాని మొదటి ముద్దుకి, కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నొట నవ్వల, చెయ్యు పల కలు కద పల ఆవేశుగులు ఏ మెరుగల, ఓ మేఘమా మేఘమా ఎదురు చూశానే. మేఘమా నీలి మేఘమా, ఎదురు చూశాని పూల జల్లుకి. పార్కులో చూడాలా, బస్సులో చూడాలా, ఆటోలో చూడాలా, థియేటర్లో చూడాలా, స్ట్రీటులో చూడాలా, చూశాను అల్లంతా దూరంలో, గాలిలో నిలవాల, భూమిలో నిలవాల, అక్కడ నిలవాల, ఇక్కడ నిలవాల, నిలవాల నిలవాల, ఎక్కడ నిలవాల, నిలిచాను ఆ పిల్ల గుండెలో, నిలిచిందో పిలిచిందో వీధిలో, నే గమనించుకోలేదు మొదటిలో, ఎదురు చూసలే పూల కొమ్మకి. మేఘమా నీలి మేఘమా, కాచుకున్నాని మొదటి ముద్దుకి.
నంబరు అడగాల, ఫోను చెయ్యాల, అడ్రస్ అడగాల, లవ్ లెటర్ ఇవ్వాల, ఫాలో చెయ్యాల, కబురు పంపాల, ఎలా వచ్చింది ఎదురులో తీజు చెయ్యాల, జగడాలాడాల, మిరిమిర్రి చూడాల, నవ్వుతూ మాట్లాడాల, వీధిలో ఆపాల, చెయ్యే పట్టాల, ఎట్లా పడ్డది ప్రేమలో నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో నాకు మ్యాచ్ చెయ్యి పోయింది లైఫ్ లో నే ఎదురు చూసాలే నా పూల కొమ్మకి మేఘమా నీలి మేఘమా నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నోట నవ్వల తను చూసిన రోజే నేను తను చూసుంటే వేళ్ళలాగే జంటగా వచ్చుండేవాళ్ళం. 6 నెలలు వృధా అయిపోయాయి. ఊరు దుర్మార్గుడా. అయ్యయ్యో, వీడిక్కడ ఉన్నాడేంటి? ఏంటన్నా మర్చిపోయావా? ప్రేమ్ తమ్ముడన్నా, మా అన్నతో పాటు పనిచేస్తున్నాడు. యూనిఫామ్ వేసుకున్నాను, వర్కౌట్ అయింది, వదిలేసే. కలిసి చదువుకునే అమ్మాయి, లెక్కల్లో డౌట్ అంట, అందుకే. సబ్జెక్ట్ అయినా మార్చరారేవండి. ఇతను ఇక్కడ చూసానని వాళ్ళ అన్నతో చెప్పకండి. ఐస్ తీసుకోండి. వద్దు, ఎంగిల్ చేయలేదు. పద వెళ్దాం. మీరు నన్ను లవ్ చేస్తా? ఏంటి, లిప్స్టిక్ వేసుకున్నావా? లేదండి. డబ్బులు ఇచ్చురా. ఎంతన్నా? 150. ఏంటన్నా, మా ఊరు నుంచి విజయవాడకి రావడానికి 90 రూపాయలు. బస్సులో 60 మంది ఉంటారు, ఆటోలో ఇద్దరేగా. ఫోన్ తెస్తుందిలే ఇవ్వు. ఇదిగోండి. ఏమండి,